గుంటూరు, అమరావతి, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు, వరదలు, ముంపు, జనాలు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారు, నీళ్లు లేవు, తిండి లేవు. కనీసం పసిబిడ్డలు ఒక సుక నీళ్లు గొంతులో పోయడానికి కూడా లేవు అని చెప్పి మొత్తుకుంటున్నారు. కనీసం ఈ పడవలు ఉంటే అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని తెచ్చుకుందామని చెప్పి అనుకుంటే అవి పంపించట్లేదని, ప్రైవేట్ పడవలైనా కనుక ఉంటే డబ్బులు పెట్టేలా మా వాళ్ళని మేము ఇరుక్కుపోయిన తెచ్చుకుంటాము, కానీ ఆ ఫెసిలిటీ కూడా కల్పించట్లేదు అని, ఇవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరుడు కట్టిన కార్యకర్తలు కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఆ వీడియోలు ఎట్లా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఫోన్లో గనకల నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారితో ఏమంటారు వాళ్ళ దిగిన ఫోటోలు, ఆ టీడీపీ కలర్లు అన్ని పెట్టుకొని కూడా అది కరుడు కట్టిన టీడీపీ వాళ్ళమే చెబుతూ ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఎంత వైఫల్యం అంటే ఒక నెడలట ప్రకటించలేదు, ఒక సాయం చేయట్లేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు కదా. ఈ పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళి సింగ్ నగర్ లాంటి చోట్ల పర్యటించారు. క్షేత్రస్థాయికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు ఏం సాయం అందింది, ఏమేమి అందించారు మీకు, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు అని చెప్పి అడిగితే ఆ బాధితులు గోడుగల్లో పోసుకుంటున్నారు. ఆదుకునే సంగతి పక్కన పెట్టండి, కనీసం మేము చచ్చామో బతికామో కూడా చూసే నాతుడే లేడు. నిన్న ప్రొద్దు నుంచి అదిగో అపార్ట్మెంట్లలో చిక్కుకుపోయారు మా వాళ్ళు, మాకు తిండి లేదు, ఏదో ఒకటి ప్రారంభమైనా పర్లేదని చెప్పి ఇక తెగించి మేము మా మేమింద తిండి వాళ్ళకు మా వాళ్ళకి తిండి తీసుకుపోవాలని చెప్పి మేము బయటకు వస్తూ ఉన్నాం. ఒక అన్నం పొట్లు ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక గ్లాసు నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు లేరు. అన్నమో రామచంద్ర ఆయన మొత్తుకుంటారో పలకట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకుంటూ అంటే ఆయన అడుగుతూ ఉన్నారు ఏమైంది బోట్లు పంపించట్లేదండి, ఎక్కడ బోట్లు పంపిస్తున్నారు, వాళ్ళు సూపులకు తిరగడానికే సరిపోయింది అండి, వాళ్ళ దృష్టిలో పాపం ఏదో బోట్లలో లైఫ్ జాకెట్లు వేసుకొని ఫోటో దిగి ఏమో చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు అని చెప్పే ఉద్దేశం, సూకులకే సరిపోయింది అంటున్నారు. బోట్లు లేవు, ప్రైవేట్ బోట్లు ఇచ్చినా మేము ఏమైనా ఖర్చు పెట్టుకోవాలన్నా తెచ్చుకుంటామేమో, ఏం ఫెసిలిటీ లేవు, ఏం అవైలబిలిటీ లేవు, పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న నుంచి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు మాకు, అదిగో ఇరక్కపోయామని చెప్పి చూపెడుతూ ఉన్నారు. జగన్మోహన్ గారి దగ్గరికి భారీగా బాధితులు వచ్చారు. మినిమం అయినా వాళ్లకు బేసిక్ సాయం అన్న ఫస్ట్ చేయండి, వాళ్ళ కనీస అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ఈ బోట్లు ఎక్కడికి పోయాయి, ప్రైవేట్ బోట్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు ఎక్కడికి వెళ్ళాయి, బాధితులను ఆదుకోవడం కోసం కాకపోతే ఏదో మరి షో ఆఫ్ చేయడానికి వాడుతున్నారా అని చెప్పి జగన్మోహన్ గారు కూడా తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా మాకు సాయం చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు సాయం చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి పాపం బాధితులు అయితే ఘోరంగా విలపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక దగ్గర ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తే సరిపోవడానికి తాను కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి బోట్లు లైఫ్ జాకెట్ వేసుకొని మరి జనానికి ఏం జరుగుతుందో మేలు, అది మానిటరింగ్ చేయకుండా తానే ఇటువంటి క్షేత్రస్థాయికి వెళ్ళి తినడం వల్ల ప్రయోజనం ఏంటో కూడా అర్థం కావట్లేదు. అదే విషయాన్ని బాధితులు కూడా పోరున విలపిస్తూ ఉన్నారు. తిండి లేక నీళ్ళు లేక నేను రోలయ్యని చెప్పి అంటూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో అయితే అర్థం కావట్లేదు.